శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఇప్పుడు అమ్మాయిలకి వివాహం ఆలస్యమవుతూ ఉంటుంది అంటే అన్నీ తగిన వరుడు దొరికిన ఏదో ఒక ఆటంకం వచ్చి వివాహం జరగకుండా ఆగిపోతూ ఉంటుంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మహిళలకి తమ సంతానం అంటే పుత్ర సంతానం కానీ పుత్రికా సంతానం వివాహం కాక ఇబ్బందులు పడుతున్నా కానీ ఇంట్లో అంటే మన ఆస్తి పత్రాలు కానీ ఇంకేదైనా మనం బ్యాంకులో కానీ మార్వాడి దగ్గర కానీ తాకట్టు పెట్టి మనం కొంత ధనాన్ని తెచ్చుకొని వ్యాపారం చేయటం ఇంకేదైనా చేస్తూ ఉంటాం కానీ ఆ ఆస్తి పత్రాలను మనం విడిపించుకోలేం అలాంటి సమయంలో ఏం చేయాలి అంటే చాలామందికి ఇబ్బంది అనేది వస్తుంది ఇది పురుషులు ఈ పనులు చేస్తే కానీ పూజలు చేసి ఇలాంటివి మనము విముక్తి పొందాలి అంటే మహిళలు మాత్రమే దీన్ని ఎక్కువగా చేయాలి ఏం చేయాలి అంటే మనకి సింహద్వారం అనేది ప్రతి ఇంటికి ఉంటుంది అంటే మన బయట నుంచి ఇంట్లోకి ప్రవేశించే ద్వారాన్ని సింహద్వారం అని అంటాం ఆ సింహద్వారానికి పూజ చేయాలి దీన్నే ద్వారలక్ష్మి పూజ అని అంటారు ఈ ద్వారలక్ష్మి పూజ ఎప్పుడు చేయాలి అని అంటే తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ఇంటిని గృహాన్ని శుభ్రం చేసుకొని వారు శుచి అయి దేవుడి దగ్గర పూజా కార్యక్రమాలు ముగించి ఆ తర్వాత సింహద్వారం దగ్గరికి రావాలి ఈ సింహద్వారాన్ని మొదటగా మొత్తం మంచినీటితో శుభ్రం చేసి అలాగే మనకు అనుకూలంగా మనకి దొరికితే ఆవు పాలతో గడపని అభిషేకం చేసి తర్వాత నీటితో తుడిచి పసుపుతో అలంకరించి కుంకుమతో పూజ చేసి అలాగే మూడు ఒత్తులు ఉన్న ప్రమిదని గడపవైపుగా ఉంచి ఒక చిన్న బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టి ఇక్కడ అష్టలక్ష్మి స్తోత్రం చేయాలి అలాగే కుబేర మంత్రాన్ని జపించాలి జపించి మన కోరికని చెప్పుకోవాలి మమ్మల్ని ఈ కష్టాల నుంచి తప్పించు మా ఇంటి పత్రాలు అక్కడ ఇరుక్కుని ఉన్నాయి వాటిని విడిపించుకోవాలి రుణ బాధల్ని తప్పించుకోవాలి అలాగే మా ఇంట్లో ఉన్న పుత్ర సంతానం పుత్రికా సంతానికి ఎవరికైతే వివాహం ఆలస్యమవుతుందో వారికి వివాహం జరగాలి అని చెప్పని పూజని ముగించాలి పూజని ఈ విధంగా పదహారు రోజులు ఆటంకం లేకుండా చేయటం వల్ల మనకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కానీ తెల్లవారుజామున పూజ వెన్నయ్య ఎవరికి నాలుగున్నర సమయానికి అయిపోతుంది కానీ చాలామంది ఇంకా సమయం ఉంది పడుకుందాము అని అనుకుంటారు కానీ ఈ పూజ అయిపోయిన తర్వాత గంట సేపటి వరకు నిద్రించకూడదు అలాగే ఉండాలి అప్పుడే మనకు సంపూర్ణ ఫలితం అనేది దక్కుతుంది మనము చాలా సులభంగా ఏదో అలంకరణ కోసము లేకపోతే క్రిమికీటకాల కోసము గడపను పూజించట్లేదు ద్వార లక్ష్మి అంటే ఏది వచ్చినా ఆ ద్వారం ముందు గుండానే మన గృహంలోకి ప్రవేశించాలి కాబట్టి లక్ష్మీదేవిగా భావించి ఈ పూజను చేయాలి ఇలా ఎన్ని కష్టాలున్నా అన్ని కష్టాలని కూడా ఈ పూజ చేసేటప్పుడు మనము మన సంకల్పంలో మాకు ఇది కావాలి అని చెప్పి కోరుకునే సమయంలో అన్నిటినీ చెప్పవచ్చు ఈ విధంగా చేసి ఈ పదహారు రోజులు అయిన తర్వాత మనకి సంపూర్ణ ఫలితం వచ్చి అమ్మాయికి వివాహం అంటే ఆటంకాలు లేకుండా వివాహం కుదురుతుంది మన ఇబ్బందులన్నిటినీ కూడా నెరవేరుస్తుంది ఇక్కడ మహిళలే ప్రత్యేకంగా పూజలు చేయాలి ఎందుకంటే ఒక గృహం అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉన్నారు అంటే ఆ గృహంలో ఉన్న మహిళకున్న శక్తి అంత గొప్పది ఆవిడతోనే ఆ గృహం అభివృద్ధిలోకి వస్తుంది అందుకే ఆమె మాత్రమే పూజ చేయాలి మహిళా శక్తి స్వరూపిణి కదా మరి ఆ శక్తి స్వరూపినికి ఎంతో ఓర్పు సహనం ఉంటాయి కాబట్టి ఆమె ఓర్పుగా సహనంగా ఆ గృహంలో ఉంటూ అందరి సేవ చేసుకుంటూ ఈ విధంగా పూజలు చేయటం వల్ల వాళ్ళకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు అందరూ ఈ ద్వారలక్ష్మి పూజని మీ పూజ చేసి మీ కష్టాలన్నిటినీ తొలగించుకొని సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక